పరీక్ష 2023-24 ద్రవ్య వినియోగ బిల్లుపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు తమకి ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు కాబట్టి ఈ లెక్కలను పక్కకు పెట్టి తెలంగాణ ప్రజానీకానికి కొన్ని సంవత్సరాలుగా కొన్ని సమస్యలు మా దగ్గరికి ప్రస్తావన తెస్తున్నారు కాబట్టి ఆ సమస్యలు ప్రస్తావించుకొని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి నేను భావిస్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి వారికి అపారమైనటువంటి అనుభవం ఆ కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉంది కాబట్టి ఒక్కటి మాత్రం సత్యం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఒకసారి బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక రూపాయి కూడా అటు ఇటు ఉండేటువంటి ఆస్కారం లేదు. నేను ఒక 5 సంవత్సరాల కాలం పాటు దరఖాస్తులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినప్పుడు ఎక్కడ కూడా ఒక 100 కోట్లు 200 కోట్లు ఎక్సెస్ సందర్భం లేదు అధ్యక్ష. అందువల్ల మనం పెట్టుకున్నటువంటి ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లేదా ఇతరత్ర ఏవైతే వస్తాయని చెప్పుకున్నామో అవి ఒక రూపాయి కూడా వచ్చేలేదని చెప్పి మొన్న చెప్పినా మళ్ళీ ఇవాళ కూడా చెప్తాను అధ్యక్ష. ఎందుకంటే వారు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవజ్ఞులు కాబట్టి చెప్తూ ఉంటాయి అధ్యక్ష. రెండవ మాట అధ్యక్ష, ఇవాళ ఎట్లాగో మొన్న కేటీ రామారావు గారు కానీ హరీష్ రావు గారు కానీ వారు అనేక విషయాల పట్ల మాకు మాట్లాడారు, కానీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు కూడా మేము ఉమ్మడి రాష్ట్రంలో నాడు 45 డేస్ జరిగింది అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్ని రోజులు నడపండి, ఎంతైనా డిబేట్ చేయండి, ప్రభుత్వపరమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్పుకునేటువంటి మంచి వేదిక ఈ అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో, డిబేట్ చేసే సందర్భంలో ప్రజలు అక్కడ న్యాయనిర్ణేతగా ఉంటారని చెప్పి వారు చెప్పేది ఎందుకో. మరి అన్ని పద్ధతుల మీద చర్చలు జరిగినప్పటికీ కూడా ఇంకా కొద్ది రోజులు ఎక్స్టెన్షన్ ఉండి చర్చ జరిగితే బాగుండేదని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. మూడవ అధ్యక్ష, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న బడ్జెట్ స్పీచ్లో చదివి చూసిన అధ్యక్ష, పుట్టుక నాది చావు నీది కానీ బతుకంతా తెలంగాణది అని. ఎందుకంటే వారు 20 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ఉద్యమంలో ఏం చేసిందో నేను ప్రత్యక్ష చూసిన వాడిని కాబట్టి చెప్తా ఉంది అధ్యక్ష. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి అవతరించిన తర్వాత తప్పకుండా ఎదగాలని కోరుకుంటాం, దేశాన్ని నాయకత్వం వహిస్తే సంతోషపడదంటే నేను కూడా ఒకరిని అధ్యక్ష. కానీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కృష్ణా నది మీద కానీ గోదావరి నది మీద కానీ ఇతర రాష్ట్రాలు ఒక మాట మాట్లాడినా ఇక్కడ అన్యాయం జరిగినా ఎక్కడా స్పేర్ చేసేవారు కాదు అధ్యక్ష. కానీ మొన్న ఎందుకో బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తున్నప్పుడు ప్రెస్ మీట్లో చూసిన బోర్డులని నీళ్ళు ఉన్నాయి, అవసరమైతే ఎస్ఆర్ఎస్ నుంచి లేదా దానిపైన ఆ వాగు నుంచి నది నుంచి వెళ్ళి ఎత్తిపోసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తామని చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష, దాంతో ఉత్తర తెలంగాణలో కొంత రైతాంగం అంతా కూడా ఆందోళన పడతా ఉన్నారు కాబట్టి వారు అన్న మాట ఏంటి, పత్రికలు ఏం రాసినాయో తప్పకుండా క్లారిఫై చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు మీ జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ అది, ఒకనాడు బాబ్లీ ప్రాజెక్టు మీద గొడవలు జరిగి ఎన్నెన్ని దెబ్బలు తినే సందర్భాలు కూడా చూసినారు కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టి గైక్వాడ వరకు 12 ప్రాజెక్టులు కడితే ఆనాడు మనం ఇదే సభలో బాగా లొల్లిపెట్టేవాళ్ళం కాబట్టి గోదావరిలో ఎస్ఆర్ఎస్పికి సంపూర్ణమైన నీళ్ళు రాకపోతే ఇవాళ కాళేశ్వర నీళ్ళని మనం రివర్స్ పంపింగ్ ద్వారా తెచ్చుకుపోయి మరి ఆ జగిత్యాల మెట్టపల్లి ప్రాంతాలకు కూడా నీళ్ళిచ్చుకోవాల్సి అక్కడ ఉన్నది. అదే ప్రాజెక్టులో మనకు 2 లిఫ్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ నిజామాబాద్ రైతాంగానికి అందించినటువంటి ఆ బ్రాడ్నెస్తో ఆ లిఫ్ట్లు పెట్టుకున్న చరిత్ర కాబట్టి దయచేసి ఇవాళ దాని మీద తప్పకుండా కొంత చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి అధ్యక్ష. అధ్యక్ష, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు అధ్యక్ష మనం ల్యాండ్స్ అని అక్వైర్ చేసుకున్నాం, కట్టలు వేసుకున్నాం, కానీ ఇవాళ మొన్న కనీవినీరని రీతిలో వరదలు వచ్చిన తర్వాత మొత్తం భూములు కూడా కొట్టుకుపోయినాయి అధ్యక్ష. కొన్ని కొన్ని దిక్కులు అయితే తాడి చెట్లంతా గోతులు పడ్డాయి అధ్యక్ష. ఒక గోదావరి మాత్రమే కాదు, ఒక కృష్ణానది మాత్రమే కాదు, మన దగ్గర ఉన్నటువంటి మంజరా కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి వేణువంక బాగు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి మానేరు బాగు కావచ్చు, ఈ వాగులలో పెద్ద ఎత్తున కోతలు పడి వాళ్ళ పాపం వాళ్ళ సొంత భూములు అడ్రస్ లేకుండా పోయినాయి అధ్యక్ష. నేను ఒకటే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
నన్ను వచ్చి వరదలలో కొట్టుకుపోయినటువంటి సర్వే మెంబర్లు కానీ భూములు కానీ దయచేసి కొంత సర్వే చేయించి ఆ రైతులు ఇంకా కళ్ళ ముందే పాపం ఆ ఉన్న ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు పోవడం వల్ల మొత్తం దిక్కుతోచిన పరిస్థితి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా కొంత కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి తమ ద్వారా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కట్టలు వేసినప్పటికి కూడా మనకు ఈ కట్టబడ్డ మూడు ప్రాజెక్టులు ఏవైతున్నాయో కట్టలు వేసి వేయబడ్డప్పటికి కూడా నీళ్లు కొంత ఊటకు గురై కొన్ని వందల ఎకరాల భూములు అవి ఏ గొప్ప మిర్చి పండించేటువంటి మంచి లూమి సాల్స్ అని చెప్పబడి మనం అనుకుంటామో అలాంటి పంట పొలాలు కూడా మునుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా దయచేసి మనం అక్వైర్ చేసుకుంటే మనకే ఉన్నటువంటి ఆస్కారం ఉందనేది తమ ద్వారా విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. ఇంతకుముందు మిత్రులు బాలకృష్ణ గారు చెప్పినట్టుగా వరదలల్లో వచ్చినప్పుడు మునిగేటువంటి పంట పొలాలు వేల ఎకరాలు ఉండొచ్చు అధ్యక్ష, కానీ ప్రాజెక్టులు నిండినప్పుడు మామూలు వరదలు వచ్చినప్పుడు కూడా కొంత భూములు మునిగిపోతాను కాబట్టి ఇప్పటికే ఆ ప్రాజెక్టులో పనిచేసే ఇంజనీర్లు ఒక మార్కింగ్ చేసి ఉన్నారు కాబట్టి దయచేసి ఆ మూడు ప్రాజెక్టులు ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో అటుపక్క కావచ్చు ఇటుపక్క కావచ్చు ఆ భూములకు పేదవాళ్ళు కాబట్టి కంపెన్సేషన్ చేయాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఎక్కడెక్కడైతే మనం కట్టబడే చెక్ డ్యామ్ కూడా మొత్తం కథమైపోయినాయి అధ్యక్ష, చాలా మటుకు మళ్ళీ కొట్టుకుపోయినాయి వాటి అధ్యక్ష ఇప్పుడు మొదలుపెట్టాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, కనీసం నాలుగు ఇష్యూస్ అనే పరిష్కారం నుంచి ఆశతో వచ్చిన అధ్యక్ష. అధ్యక్ష సార్, అట్లా కొట్టుకుపోయినాయి చాలా మటుకు కొట్టుకుపోయినంత స్లీపింగ్ రిమార్క్స్ వద్దు సార్. అట్లా ఏం జరగలేదు సార్, కొద్దిగా అక్కడ ఇక్కడ చిన్న ఏమన్నా జరిగితే జరుగుంటా కానీ అట్లా మొత్తం సభను తప్పుదో పట్టేది సార్. చాలా మటుకు చెక్ డౌన్ కొట్టుకుపోయినాయని దయచేసి వారికి చెప్పాలని కోరుతున్నాను సార్. అధ్యక్ష, నా ఒక మామేరి మీదనే మూడు కొట్టుకుపోయినాయి, కావాలతో చూడండి కలిపల కాడ కొట్టుకుపోయింది. మా ఎవరు కట్టినా ఇంజనీర్లు మనలే కదా, ఇంజనీర్లు మనల్ని డిజైన్ చేసిన మనల్ని డబ్బులు మనే కట్టుకుంటా అంటే నేను ఉన్నవాటి అక్కడ నాణ్యత లేకుంటుందా అధ్యక్ష? అధ్యక్ష, రెండో అధ్యక్ష, మహిళా సంఘాల అధ్యక్ష, 70 లక్షల మంది మహిళలు ఉన్నటువంటి అది ఉంది. మనం 2018లో వాళ్ళకు డబ్బులు పే చేసాం అధ్యక్ష, వడ్డీలు ఉండాలి కింద. అప్పటి నుంచి మళ్ళా అక్కడక్కడ అప్పుడప్పుడు ఎక్కడైనా ఇస్తుండొచ్చు కానీ మొత్తంగా ఇవ్వలేదు కాబట్టి ఏ మహిళలైతే లక్షాధికారి కావాలని చెప్పి మనల్ని కనగలమో, ఏ మహిళలైతే ఇన్వాల్వ్ అయితే కుటుంబాలు బాగుపడతాయని చెప్పి మనం భావించడమో, వాళ్ళకు రావడంటి ఆ వడ్డీ లేని రుణాల బకాయిలన్నీ కూడా తక్షణమే చెల్లించాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా వివోఏలు అధ్యక్ష, ఈ వివోఏలకి 3,950 రూపాయలు మాత్రమే ఉంది అధ్యక్ష. వాళ్ళు అనేక రకాల సాకరీ చేస్తారు అధ్యక్ష, ఏ పని పడ్డా కూడా మహిళా గ్రూపులనే వాడు వాడుకుంటాం కాబట్టి దయచేసి పక్క రాష్ట్రంలో 10,000 రూపాయలని అని చెప్పి మనకు వచ్చింది కాబట్టి మనం కూడా మానవత దృక్పథంతో ఇంత పెద్ద బడ్జెట్లో ఇంత ప్రోగ్రెసివ్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ మహిళ వివోలకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాన్ని పెంచాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఐకేపీ ఉద్యోగులు ఎవరైతున్నారో అధ్యక్ష, ఆ ఐకేపీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు పెంచుతామని చెప్పి పర్మిట్ చేస్తామని చెప్పి చాలా సంవత్సరాలు చెప్తా ఉన్నాం, అనేక సార్లు హామీలు కూడా ఇచ్చి ఉన్నాం కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా జీతభత్య వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తించి జీతభత్యాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కాలేజీలలో స్కూళ్ళల్లో ఇవాళ గెస్ట్ లెక్చర్గా పనిచేస్తారు అధ్యక్ష, ఈ గెస్ట్ లెక్చర్గా పనిచేస్తున్న వాళ్లకు ఆగస్టులో సెప్టెంబర్లో రిన్యువల్ చేయడం వల్ల సంవత్సరానికి 8 నెలల జీతమే 9 నెలల జీతం వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి నేను ఉంటున్నా గా ఉద్యోగం చేసుకొని బతకలేదు కాబట్టి ఆ గెస్ట్ లెక్చరర్లు ఎవరైతున్నారో లేకపోతే మన స్కూల్లో పనిచేసినటువంటి టీచర్లు ఎవరైతున్నారో వాళ్లకు ఆటోమేటిక్గా రిన్యువల్ చేయడం ఒకటి, వాళ్ళకి 12 నెలల జీతం వచ్చేట్టుగా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు 8 నెలలు మన కాలేజీలో పనిచేసి మళ్ళీ 3 నెలలు 4 నెలలు బయటకి పనిచేసిన ఆస్కారం ఉండదు కాబట్టి దయచేసి వాళ్ళ కాంట్రాక్ట్ లెక్చర్ లెక్క ఇవ్వం కానీ గెస్ట్ లెక్చర్కి ఇచ్చేటువంటి దాన్ని ఆటోమేటిక్గా రిన్యువల్ చేయాలని, రెండోది వాళ్ళకి సంవత్సరం జీతం ఇవ్వాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఆర్టీసీలో అధ్యక్ష వారికి ఆర్టీసీ తమకు తెలుసు పల్లెల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ కూరగాయలకు పెరుగు పాలు ఈ పేద పిల్లలకి స్కూల్లో చేర్చేటువంటి సాధనం అధ్యక్ష, వారికి తెలుసు 10,300 బస్సులు ఉండే ఇవాళ 9,300 బస్సులకు పడిపోయింది, ఆ బస్సులు కూడా ప్రైవేట్ వాళ్ళు హైర్ బస్సు కింద పెట్టుకుంటాను కాబట్టి నేను ఒకటే కోరుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ పేద పిల్లలకు బస్సులు పేద పిల్లల చదువు కోసం పంపించే స్కూల్స్ కాబట్టి బస్సులు కాబట్టి దాని వ్యాపార కోణంలో మీరు చూడదు కాబట్టి దయచేసి గ్రామాలలో ఇలా కూతవెడుతున్నటువంటి హుజరాబాద్లో మా దగ్గర బస్సులు వస్తలేవు అధ్యక్ష,
నేనేమంటున్నా కొన్ని బస్సుల సంఖ్యను పెంచి మళ్ళీ పాత పద్ధతులలో మా ఊరికి బస్సు వస్తలేదు అని చెప్పేటువంటి పద్ధతి లేకుండా ఆ బస్సుల సంఖ్యను పెంచాలని చెప్పి తమ గారు విజ్ఞప్తి చేస్తారు. అధ్యక్ష 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 గౌరవ ముఖ్యమంత్రి గారు, చాలా సందర్భాల్లో మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఏమైనా కూడా పార్టీల పరం కాకుండా తెలంగాణ యాజ్ అ హోల్గా వారు చేస్తూ ఉన్నారు కాబట్టి వస్తలేవు అని మీరు అట్లా జనరల్గా స్వీపింగ్ కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ రూటు, ఇక పలాన్ బస్సు వస్తలేదు, ఏది ఎక్స్ప్రెస్ రావట్లేదా, పల్లె వెలుగు బస్సు రావట్లేదా, ఏ బస్సు వస్తలేదు? వస్తలేదు అధ్యక్ష, పల్లె వెలుగు బస్సు వస్తలేదు ఒకటి, రెండోది నాలుగు ట్రిప్పులు కొట్టే బస్సు ఒక ట్రిప్పు కూడా వస్తలేదు అధ్యక్ష, నాలుగు ట్రిప్పులు కూడా బతికేది ఒక ట్రిప్పు కూడా వస్తలేదు. దయచేసి అది ఆర్టీసీ మీద కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి, కొంత కొత్త బస్సులు అవన్నీ పాత పడిపోయినాయి అధ్యక్ష, వాళ్ళకు డిఎల్ పెండుకున్నాయని, వాళ్ళకు రెండు పిఆర్సీలు పెండుకున్నాయని చెప్పి అంటూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులకి ఆ సపోర్ట్ చేయాలని చెప్పి తమ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష.